హలో ఫ్రెండ్స్, ఫ్యాన్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు ప్రార్థించారు, దేవుడు పనిచేశాడు. రామగోపాల్ వర్మకి ఎప్పుడూ చెప్పలేనంత బుద్ధి. దేవుడు చెప్పాడు, సెన్సార్ బోర్డు చెప్పింది, హైకోర్టు జస్టిస్ నవీన్ కుమార్ గారు చెప్పారు. ఎన్ని మోసాలు చేసినా ఈసారి మాత్రం ఆయన సక్సెస్ అవ్వలేదు. నేను మీకు చెప్పిన ప్రకారమే, అనేక ఛానల్లో ఇంటర్వ్యూలు ఇచ్చిన ప్రకారమే, ఆయన నా సీన్లు ఉంటుండగా, నా వీడియోలు ఉంటుండగా మూవీ రిలీజ్ చేయలేడు అని ఛాలెంజ్ చేసాం, ప్రార్థన చేసాం. మా లాయర్ గారు బి కృష్ణకుమార్ గారు కోర్టులో జరిగిన సంభాషణ చెప్తే నాకు ఆశ్చర్యం కలిగింది. ఎన్ని మోసాలు చేశాడు రామ్ గోపాల్ వర్మ అంటే ఆయన జీవితం అంతా మోసాలు చేయడం అని ఇదే రుజువైపోయింది. చీప్ పబ్లిసిటీ సీకర్ అని పేరు పెట్టాం, నేను కాదు మీడియా వారందరూ. అందుకే తన సొంత కుటుంబం తన్ని వదిలేండి ఆయన చెప్పడం, అవన్నీ చదివితే ఆయనే చెప్పుకుంటాడు, నాకు దేవుడు మంచి భార్యను ఇచ్చాడు కానీ ఆయన మంచి భర్త లేదని. కారణం ఏంటి? ఇప్పటికైనా రామ్ గోపాల్ వర్మ, నువ్వు మార్పు చెందు, నీ భార్యని సరిగ్గా చూసుకో, నీ కూతురిని సరిగ్గా చూసుకో, నీ తల్లిని సరిగ్గా చూసుకో, నీ ప్రొడ్యూసర్స్, నీ డైరెక్టర్స్, నీ ఫ్రెండ్స్ అందరూ నిన్ను హేట్ చేయడానికి కారణం ఏంటి? బాబు నా పేరు ఎత్తద్దని ఒక ప్రొడ్యూసర్ అన్నాడు నన్ను లాగొద్దు అని. నేను 1 కోటి రూపాయలు ఇవ్వలేదని, 100 కోట్ల మూవీ తీయలేదని నన్ను లాగేవి. ఏమైంది నీకు? నాతో పెట్టుకున్నోడు ఎవడైనా బాగుపడ్డారా? ఈరోజు 2 వారాలు టైం ప్రెసిడెంట్ ట్రంప్ని ఇంపీచ్ చేయడానికి నేను కష్టపడుతున్నా, అందుకే వాషింగ్టన్ డీసీ న్యూయార్క్ లీడర్షిప్ మీటింగ్లో ఉంటున్నా. నవంబర్ 2 నేను డైరెక్టర్ జనరల్ ఎఫ్బిఐ లీడర్స్ సీనియర్ లీడ్ అటార్నీని కలిసి పర్సనల్గా కాంగ్రెస్మెన్ వాల్టర్ ఫాంట్రాయ్తో మీటింగ్కి నేనున్న స్వీట్కి రప్పించుకొని నవంబర్ 5 డొనాల్డ్ ట్రంప్ ప్రాణ స్నేహితుడైన 41 సంవత్సరాల రాజర్ స్టోన్, మా ఫేస్బుక్లో పెడతాం ఆర్టికల్, ఈ ఫిబ్రవరిలో వచ్చింది, ఆయన వెనక ఆయనకి 7 దాన్ని ఏమంటారు తెలుగులో, 7 క్రైమ్స్లో ఆయన అపరాధాల్లో నిందితుడిగా అయ్యాడు. ఫ్యాక్ట్స్ ఇచ్చేశాను, 50 టెక్స్ట్ మెసేజెస్ ఇచ్చేశాను. ఎవరిని స్పేర్ చేయను, డొనాల్డ్ ట్రంప్ మాట తప్పితే ఆయన స్పేర్ చేయను. ఆయన మాట మీద నిలబడలేదు కనుక, మార్పు రాలేదు కనుక, దేశానికి ప్రపంచానికి ఆయన న్యాయం చేయట్లేదు కనుక ఆయన్ని ఎక్స్పోజ్ చేయడం జరిగింది. రాజర్ స్టోన్ని ఇప్పుడు జైలుకి వెళ్తున్నాడు 10 సంవత్సరాలు మినిమం, 20 సంవత్సరాలు. అదే నిన్న నువ్వే కానీ అమెరికాలో చేస్తుంటే ఈ చీప్ పబ్లిసిటీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బుర్ర తీసేసి నీ బుర్ర పెట్టుకుంటావా, నేను నీకు సర్టిఫికేట్ ఇచ్చినట్టు పెట్టుకుంటావా నీ ట్విట్టర్లో, మరోసారి పెట్టు. నువ్వు 2 FIR ఉన్నాయి, ఇప్పుడు నువ్వు చైనాలో ఉన్నావా, నేపాల్లో ఉన్నావా, ఎక్కడున్నా పోలీసులు నిన్ను పిలుస్తారు, నీకు ఇంకా బుద్ధి చెప్తారు. ఇప్పుడు మూవీ ఫ్లాప్ అయిపోయింది కదా, నా పేరు వాడగలిగావా, నా సీన్లు ఒకటేనున్నాయా, నా ఫోటో ఒకటేనుందా, నా వీడియో ఒకటేనుందా, చివరికి కేకే పాల్ అని పెట్టావు తీసారు, కేఏఏ పాల్ అని పెట్టావు తీసారు, జేజే జోలో ఏదో పెట్టుకున్నాం, సిగ్గు లేదు ఇప్పటికైనా, మళ్ళీ వీడియో పెట్టి మాకు పంపిస్తావా? ఎవరో ఆపడానికి ప్రయత్నించారు, ఆపలేకపోయారు, డబ్బులు ఇచ్చారు, త్వరలో రిలీజ్ చేస్తా నీ ముఖానికి, పెట్టింది నేను కేసు, ధైర్యం ఉంటే నువ్వు దమ్ముంటే చూపించుకో, మాకెవరు, మేవారు డబ్బులు ఇస్తామే, నిన్ను ఆపడం పెద్ద లెక్క నాకు. హిలరీ క్లింటన్ ఓడించడానికి లెక్కలే, చదువుకున్న వాళ్ళందరూ డాక్టర్ కేఏ పాల్ హిలరీ క్లింటన్ అని టైప్ చేసి యూట్యూబ్లోకి వెళ్ళి చూడు. ఈరోజు ఏడుస్తుంది 5 సంవత్సరాల నుంచి, 4 సంవత్సరాల నుంచి. ఐ డోంట్ కేర్ ఎనీ వన్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ డొనాల్డ్ ట్రంప్, ఐఎమ్ టాకింగ్ టు యూ ఫ్రమ్ యుఎస్ వాషింగ్టన్ డీసీ అండ్ న్యూయార్క్, ఇన్ బిట్వీన్ ద 2 సిటీస్ హ్యావింగ్ మీటింగ్స్ విత్ సెనేటర్స్, లీడర్స్, FBI leaders, attorney general, all the important people. You want me to release those pictures also? Be assured. That is why everybody
డజంట్ లైక్ యూ, నోబడి వాంట్స్ టు డూ గుడ్ మూవీస్ విత్ యూ, నువ్వు మార్పు చెందాలని, లేదా నీకు చీప్ పబ్లిసిటీ కొరకు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా ప్రొడ్యూసర్స్ కూడా నాశనం అయిపోతారు నాతో పెట్టుకుంటే. అర్థమైందా? ఈ మూవీ ఎందుకు కోపం మాట్లాడుతున్నాను తెలుసా? సిగ్గులేనోడా? ఆ రోజు నీకేం చెప్పాను బొంబేలో? నువ్వు యేసు ప్రభుని ఎఫ్ వర్డ్ 3 సార్లు వాడావు, వాడొద్దన్న. మూవీ క్యాన్సిల్ చేసింది నీతో తీకుంటే అందుకే. లోపల బాధున్నా కోపంగా మాట్లాడుతున్నాను. నువ్విచ్చిన నా గౌరవం, నువ్వు కాళ్ళ మీద పడ్డు, నన్ను ప్రశంస చేయడం అన్నీ బాగున్నాయి, కానీ యేసు ప్రభువుని ఎఫ్ జీసస్ అన్నా. ఇప్పుడు ఈ మూవీలో కూడా యేసు ప్రభుని కామెడీ చేస్తావా? అందుకే నిన్న థియేటర్లు ఖాళీ. నన్ను వాడుకోగలిగావా? నా పేరు వాడుకోగలిగావా? ప్రణబ్ ముఖర్జీ పిక్చర్ వాడగలిగావా? ఎందుకు తీసేశావు నీ ట్విట్టర్లో నుంచి? ఇంత చీప్ పబ్లిసిటీ కొరకు. అందుకే చుట్టూ ఉన్నవారు అందరూ కేర్ ఆఫ్ అడ్రస్ కాంట్రవర్సీ అని పేరు మిగిలిపోయింది నీకు. ఇప్పటికైనా మార్పు చెందు, సారీ చెప్పు, దేవుళ్ళు తిట్టొద్దు. అందులో నాకు రక్షకుడు, 800 కోట్ల ప్రజల రక్షకుడైన యేసు ప్రభుని ఎలా చూపించావు నువ్వు? మా అసిస్టెంట్ విజయ్ ఇతరులు మూవీ చూసి వచ్చి నాకు చెప్పారు. అందుకే మూవీ అట్ర ఫ్లాప్ అయిపోయింది, ఇంకెవడో చూడ్డు. బాబు అందరికీ చెప్పండి, మీడియా వాళ్ళకి పబ్లిసిటీ చేయండి, మూవీ ఫ్లాప్ అయిపోయింది. ఇంకా రేపో మాపో ఆయన యూట్యూబ్లో పెట్టుకుంటాడు. నా సీను ఒకటి లేదు, నా ఫోటో ఒకటి లేదు, నా పిక్చర్ ఒకటి లేదు, నా వీడియో ఒకటి లేదు, కనీసం నా పేరు కూడా వాడకుండా చేశాం. నీకు ఛాలెంజ్ చేశానా లేదా? 3 సార్లు డేట్ మార్చుకొని మీ లాయర్ వెళ్ళి జడ్జికి ఎఫిడవిట్ ఇచ్చాడు. ఏమని చదువుకో, అబద్ధాలు ఆడి చేయగలిగావా? ఎన్ని అబద్ధాలు ఆడినా నీకు సరైన అక్కడ ఇంతవరకు నిన్ను అడ్డుకాక ఇంతవరకు నీ పిచ్చి పిచ్చి మూవీలన్నీ రిలీజ్ అయ్యాయి. ఇంకా ఇక మీదట రిలీజ్ అవ్వ, ఏవో చీప్ పబ్లిసిటీ మూవీలు తీసుకో. ఇంక నీ బ్రతుకు లేదా మార్పు చెందు, దేవుడు నిన్ను క్షమిస్తాడు, నేను నిన్ను క్షమిస్తాను, ప్రజలు నిన్ను క్షమిస్తారు, నీ టాలెంట్ మంచి కొరకు వాడు, లేదా దేవుని శాపానికి నా శాపానికి నువ్వు నీతో ఉన్న అనుచరులు నీతో ఉన్న ఇన్వెస్టర్స్ ఫేస్ అవుతారు. ప్రజలారా ఒకటే గుర్తుంచుకోండి, ఇలాంటి పనికిమాలిన మూవీలు మీరు చూడకండి. రేపు అలాగే ఫ్రీగా చూస్తారు. మీరే అంటే ఫ్లాప్ అయిపోయిందని నాకు చెప్పిన మా ఇద్దరు ముగ్గురు నాకు చూసి మూవీ చూసి చెప్పిన తర్వాత నేను చెప్తున్నాను. ఆయన వీడియో చూసి ఎవడెవడో లంచాలు ఇచ్చాడట ప్రొడ్యూసర్, ఎవరు ఆ సెన్సార్ బోర్డు వాళ్ళకి వీళ్ళకి సిగ్గుంటే అలాంటి అబద్ధాలు మానేశాయి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఇన్సల్ట్ చేస్తావా? గవర్నమెంట్ ఇన్సల్ట్ చేస్తావా? బుద్ధి లేనోడు ఎవడో మళ్ళీ కేసీఆర్ సినిమా తీస్తాడట. కేసీఆర్ గారికి బుద్ధి ఉంటే నీతో సినిమా తీస్తారా? జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ నీ దగ్గర రాణిస్తాడైనా? ఇంత ఫ్లాప్ అయిన తర్వాత ఒకవేళ ఆయన స్పాన్సర్ చేసి ఉంటే రాణిస్తాడా? 100 మంది పెద్ద పెద్ద డైరెక్టర్లు ప్రొడ్యూసర్స్ ఉన్నారు. నువ్వు జగన్ మీద ఇలాంటి మూవీలు తీయగలవా? ఆయన కేసుల మీద తీయగలవా? దమ్ముందా నీకు? ఆంధ్రాలో లేకుండా చేసేస్తాడు ఆయన నిన్ను. అర్థమైందా? ఆపు, నా సలహా తీసుకో, మార్పు చెంది, దేవుడు నిన్ను దీవిస్తాడు. యేసు ప్రభువుని ఎప్పుడు టచ్ చేయొద్దు మరలా. ఆయన మానవుల కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం గార్చాడు, శిలువలో మరణించాడు. ప్రజలందరి కొరకు, హిందువులేంటి, ముస్లింలేంటి, క్రిస్టియన్స్ ఏంటి, బుద్ధిస్టులేంటి, అందరూ ఆయన నమ్ముకోమని ఆయన సిలువలో ప్రజల కొరకు ప్రాణం పెట్టాడు. దాట్ ఈస్ జీసస్ క్రైస్ట్. యు ఆర్ బ్లాస్టింగ్ జీసస్, యు ఆర్ బ్లేమింగ్, యు ఆర్ ఎక్యూజింగ్ జీసస్, యు ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ జీసస్. బీ కేర్ఫుల్ మ్యాన్. ఇంకా నేను కోప్పడ్డానంటే మొక్క మొక్కలు అయిపోతాం. నేను చెప్పించానంటే, నేను ప్రార్థించానంటే నేను అంతవరకు ఇంక రీచ్ అవ్వలేదు. ఇది నీకు ఫైనల్ వార్నింగ్. బీ కేర్ఫుల్. ఐ హోప్ యు చేంజ్, రిపెంట్ ఆఫ్ యువర్ సిన్ అండ్ కమ్ టు జీసస్. నువ్వు యేసు ప్రభుని తిట్టు మాప్ చేసావు కనుక నేను ఇంత కోపంగా మాట్లాడుతున్నా. దేవుడు నిన్ను దీవించాలని మార్చు. సౌలు పాల్గొన మారాడు,
నువ్వు మారు. అద్భుతమైన ఊరు, నేను చెప్పాను కదా స్టీవెన్ స్పీల్బర్గ్ లాంటి నీకు పరిచయం చేస్తానని. నేనేమో ఇక్కడ పెద్ద పెద్ద నాయకులతో బిజీగా ఉంటే నువ్వేమో నన్ను అనవసరంగా నా టైం డిస్టర్బ్ చేస్తావా, ఇండియన్ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీని మాక్ చేస్తావా, మార్ఫింగ్ చేస్తావా? ఛీ, మార్ఫ్ చేత ఆల్ ఫ్యాన్స్ గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ మీడియా ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్ యూ. 3 o'clock అనుకుంటాను, మీడియా వారు కొంతమంది ఇంటర్వ్యూలు కాల్ చేస్తున్నారు, విజయ్ చెప్పాను 3 o'clock అనుకుంటాను, నన్ను ప్రెస్ మీట్ లేదా 12 o'clock మీకు ఇన్ఫార్మ్ చేస్తారు.